ప్రభువు గడిచిన కాలమంతా తన కృపగలిగిన హస్తపు నీడలో మనల్ని భద్రపరిచి మరొకసారి ఈ విధంగా దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి మనందరికీ ప్రభు మరొక సమయాన్ని అవకాశాన్ని ప్రభు అనుగ్రహించారు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్దిసేపు ధ్యానం చేద్దాం. చదువుదాం బైబిల్ గ్రంథంలోంచి. సమూయేలు మొదటి గ్రంథం 3:13. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసి కొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. సహజంగా దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, దేవునిని మనం ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుణ్ణి మనం సేవిస్తున్నప్పుడు దేవుని యొద్ద నుండి మనం ఆశీర్వాదాన్ని ఎదురు చూస్తాం. దేవుని యొద్ద నుండి దీవెనని మనం ఎదురు చూస్తాం. ఆయన ఒక వాగ్దానపూర్వకమైన మాట చెప్తే మన ప్రాణాలు తెప్పరిల్లుతాయి. నిరీక్షణ లేని మన బ్రతుకుల్లో ఆశలు అడుగంటిపోతున్నాయి అనుకునే పరిస్థితుల్లో ఆశలు మరలా చిగురిస్తాయి. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతును. నేను అతని ఇంటికి నిత్యమైన శిక్ష. ఏ శిక్ష ఇది? అందరు చెప్పాలి మాట. ఏ శిక్ష అంటే ఎల్లప్పుడూ ఉండే శిక్ష. ఇది కొద్ది కాలం ఉండే శిక్ష కాదు. వాస్తవానికి ఆయన కోపం నిమిషం, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయన కోపం నిమిషమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. కానీ విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటంటే, అతని ఇంటికి నిత్యమైన శిక్ష నేను విధిస్తాను. చెప్పండి, ఏ శిక్ష విధిస్తాడట? అంటే ఎల్లప్పుడూ ఉండే శిక్ష విధిస్తాను. ఎంతమందికి వస్తుంది శిక్ష? ఒకళ్ళక ఇద్దరుక? ఇంటి వాళ్ళందరికీ వచ్చేస్తుంది శిక్ష. ఇంటి వాళ్ళందరికీ వచ్చేస్తుంది శాపం. ఎక్కడి నుంచి? ఇది దేవుని దగ్గర నుంచి వస్తున్న శిక్ష. ఆయన యొద్ద నుండి శిక్ష బయలుదేరితే దానిలో నుంచి తప్పించుకునేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆయన దగ్గర నుంచి శిక్ష వస్తే ఎవరైనా దాన్ని తప్పించుకుంటారా? ఎవరు తప్పించుకోలేరు. అది కూడా సామాన్యమైన శిక్ష కాదు. అది ఎటువంటి శిక్ష? నిత్యమైనది, ఎల్లప్పుడూ ఉండే శిక్ష. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి కృపను పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి దీవెనను పొందుకోవాలి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏమిటి? దీవెనకు ప్రతిగా, ఆశీర్వాదానికి ప్రతిగా, దేవుని దగ్గర నుంచి వాగ్దానపూర్వకమైన ఆదరణతో కూడిన మాటకు బదులుగా ఏమొస్తుంది? శిక్ష పంపిస్తాను అనే మాట, ఆ వాగ్దానం వస్తుంది. శాపంతో కూడిన వాగ్దానం వస్తుందండి. ఎంత దారుణం! ఈరోజున ఒక ప్రశ్న మనం వేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈరోజున దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినా, చేతులెత్తినా, ఆరాధన చేసినా, స్తుతించినా, ప్రార్థించినా, కానుకిచ్చినా, నువ్వేది చేసినా దేవుని యొద్ద నుండి కృప పొందగలిగిన స్థితిలో నీ ఉన్నావా? దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందుకునే ఆ స్థితిని నీవు కలిగి ఉన్నావా? లేక దేవుని సన్నిధికి వచ్చి ఎంత ప్రార్థించినా, ఎంత రోధించినా, ఎంత ఉపోసించినా, ఎంత కన్నీరు కార్చినా నీ ప్రార్థన ఆయన పక్కకు నెట్టేసి ఏవండి, నీ ప్రార్థన ఆలకించక,
నీ సమస్యలను పట్టించుకోక ఏమండి సమస్యలను మరింత రెట్టింపు చేసేటట్లుగా నేను నీకు శిక్ష పంపిస్తున్నాను అనేటట్లుగా దేవుని యొద్ద నుండి శిక్ష పొందుకునే స్థితిలో నీవు ఉన్నావా? ఆశీర్వాదం పొందుకునే స్థితిలో ఉన్నావా? దేవుని ద్వారా శిక్ష పొందుకునే స్థితిలో నీవు ఉన్నావా? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. మనం ఏ కాడికి మన సీనియారిటీని చూసుకొని మనం పొంగిపోతూ ఉంటాం. ఏమంటే మన భక్తిని చూసి మన పాటను చూసి నాకంటే పెద్ద పాడేవాడు ఎవడు లేడు అనుకుంటాం, నాకంటే పెద్ద వాయించేవాడు లేడు అనుకుంటాం, నాకంటే పెద్ద పరిచర్య చేసేవాళ్ళు ఎవరూ లేరు అనుకుంటాం, నాకంటే దేవుని సన్నిధిలో ఆనందించే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాం. కానీ విచిత్రమైన సంగతి ఏమిటంటే నీకు నీవు అనుకుంటున్నావు కానీ దేవుని యొద్ద నుండి శిక్ష వస్తున్న సంగతి నువ్వు గుర్తుపట్టడం లే. ఎందుకో పరిశుద్ధాత్ముడు చాలా తేటగా నీ కొరకే నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రైజ్ ద లార్డ్. మనల్ని గురించి మనం జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతైనా ఉంది. చూడండి, దేవుని ప్రత్యక్షత అరుదుగా ఉన్న కాలములో, దేవుని ప్రత్యక్షత చాలా తక్కువగా ఉన్న కాలములో, అది కూడా పూర్తిగా ఆగిపోయిన కాలములో మందస్సు దగ్గర పడుకున్న సమూయేలు, హల్లెలూయా, దేవుని ప్రత్యక్షతను పొందుకొని దేవుని స్వరాన్ని వింటూ దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ఉండగా సమూయేలుతో చెప్తున్నాడు దైవజనుడైన ఏలీ గారి కుటుంబాన్ని గురించి. ఏ కుటుంబాన్ని గురించి? ఏలీ గారి కుటుంబాన్ని గురించి, లేక ఏలీ గారి కుమారులను గురించి చెప్తున్నాడు. ఏమని? ఇదిగో సమూయేలు ఏలీతో ఒక మాట చెప్పు. ఏమని? తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారు. తమ్మును తాము ఎలా చేసుకుంటున్నారు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకో. దేవుని కృప ఏమిటో తెలుసు, దేవుని అభిషేకం ఏమిటో తెలుసు, దేవుని సన్నిధిలో ఎలా జీవించాలో, దేవుని సన్నిధిలో ఉండే క్రమాలు ఏమిటో తెలుసు. యాజకుని కుమారులు ఎవరు వీళ్ళు? అందరు చెప్పాలి ఈ మాట, ఎవరి కుమారులు? యాజకుని కుమారులు, యాజక ధర్మం చేస్తున్న యాజకుని కుమారులు. ఏమండి, యాజక ధర్మం చొప్పునే కొనసాగాలి. పాత నిబంధన కాలములో యాజకులు వేరు, రాజులు వేరు, సామాన్యమైన ప్రజలు వేరు. ఈ నూతన నిబంధన కాలములో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన వారందరూ కూడా, అంటే ఒక మాట చెప్పాలంటే మనమందరం కూడా రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. అంటే ఇప్పుడు యాజకులు ఎవరో చెప్పండి, చెప్పండి, అందరూ చెప్పండి. యాజకులు ఎవరో? మనమే. రాజులు ఎవరో? మనమే. యాజకుడు అనగానే ఒక సేవకుని కుటుంబం కాదు. పాత నిబంధన కాలంలో ఇది ప్రత్యేకమైన ఒక కుటుంబానికి మాత్రమే చెందింది. ఈ కృత నిబంధన కాలంలో యాజకుడు అంటే రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఒక యాజకుడే. బాప్తిజం పొందిన ప్రతి విశ్వాసి ఒక యాజకురాలే. హల్లెలూయా. ఏమండి, ఈ రోజున నీవెలా ఉన్నావు, నీ పిల్లలు ఎలా ఉన్నారు? దేవుడు అనుగ్రహించిన యాజక ధర్మం చొప్పున సేవ చేస్తున్నావా? క్రమముగా ఆరాధన చేస్తున్నావా? ఏమండి, పద్ధతి ప్రకారం దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నియమం ప్రకారం పోరాడుతున్నావా? దేవుడు నీకు అనుగ్రహించిన ఉపదేశ క్రమం చొప్పున నడుచుకుంటున్నావా? క్రమం మీరి ప్రవర్తిస్తూ, క్రమానికి విరుద్ధంగా ఆరాధన చేస్తూ, క్రమానికి మించి మాట్లాడుతూ దేవుని కృపను పొందుకోవలసింది నీవు. క్రమంగా ఉంటే దేవుని కృపను పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్. క్రమం మీరితే కృప తొలగిపోతుంది, శిక్ష కొరవడం మొదలవుతుంది. ఇది కూడా సామాన్యమైన శిక్ష కాదు. చెప్పాలి, ఏ శిక్ష? నిత్యమైన శిక్ష. దీనికి ప్రబలమైన కారణం ఏంటంటే యాజకులుగా ఉండవలసిన వారు దేవుణ్ణి ఆరాధిస్తూ అనేకులను ఆరాధనలోనికి నడిపించగలిగిన స్థితి, వీరు సేవ చేస్తూ అనేకులను సేవ చేయడానికి ప్రోత్సహించగలిగిన స్థితిలో ఉండవలసిన వీరు. మరొక మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నీవు ఆరాధిస్తూ అనేకులు ఆరాధించుటకు మాదిరికరంగా ఉండాల్సిన నీవు. ప్రైజ్ ద లార్డ్.
నీవు ప్రార్థిస్తూ అనేకులు ప్రార్థించడానికి మాదిరికరంగా ఉండవలసి నీవు. నీవు ఉపవసించి అనేకులు ఉపవసించడానికి మాదిరికరంగా ఉండవలసి నీవు. నీవు పరిచర్య చేస్తూ అనేకులు పరిచర్య చేయడానికి ప్రేరేపించబడడానికి మాదిరికరంగా ఉండవలసి నువ్వు. సేవ లేదు, గేవలేదు, ప్రార్థన లేదు, గీర్థం లేదు, ఉపవాసం లేదు, భక్తి లేదు, ఏమి నేర్చుకున్నారు వాళ్ళు? 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు మందిరం మందిరం, ప్రార్థన ప్రార్థన, లెగితే ఆత్మ ఆత్మ అంటున్నారు. ఏమన్నా మారారా? వాళ్ళే మారలా. ఇక వాళ్ళని చూసి మనం ఏం మారతామంట? ఈరోజున అనేకుల ఆధ్యాత్మిక స్థితిగతులు అలా ఉన్నాయి. అంటే ఈ వాక్యాన్ని బట్టి గమనించదగిన విషయం ఏమిటంటే, ఈ యాజక కుటుంబంలో మాదిరికరమైన జీవితం లేదు. ఏ జీవితం లేదు చెప్పండి, అందరు చెప్పండి, ఏ జీవితం లేదు? ఈరోజున ప్రతి విశ్వాసి అనేకులు మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మనం అనేకులకు ఒక సూచనగా మాత్కార్యంగా నిలవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూస్తే ప్రేరేపించబడాలి, నేను కూడా అలా ప్రార్థన ఎప్పుడు చేస్తాను. నిన్ను చూస్తే మంట రగలాలి, నేను కూడా అట్టి అభిషేకం ఎప్పుడు పొందుకోవాలో. హల్లెలూయా. ఇటువంటి మాదిరికరమైన జీవితం. ఆమేన్. అందుకని పేతురు గారు అంటాడు భర్తల కొరకు రక్షణ గురించి మాట్లాడుతూ, ఈ భర్తలు రక్షణ పొందకపోవడం అనేది ఏమండి, ఎక్కువగా స్త్రీలు ముందు రక్షణ పొందుతూ ఉంటారు, పురుషులు వెనుక రక్షణ పొందుతూ ఉంటారు. ఇది ఇప్పుడు కాదు చరిత్ర, సంఘము కట్టబడిన దగ్గర నుంచి కూడా ఇదే చరిత్ర జరుగుతుంది. అయితే ఆ రోజుల్లో సేవకుడైన పేతురు గారు సంఘానికి పత్రిక రాస్తూ అంటాడు, మీరు ప్రార్థన చేసి భర్తలు మార్చలేరు. ఏం చేసి భర్తల్ని? నువ్వు కన్నీడు గారిచి భర్తలు మార్చలేవు, ఉపవాసం ఉండి భర్తలు మార్చలేవు. ఒకటి మాత్రం చేస్తే నీ భర్త వెంటనే మారుతాడు. ఏం చేస్తే? నీ పవిత్రమైన ప్రవర్తన. ఆమేన్. నీ పవిత్రమైన బిహేవియర్ను చూసి, నీ పవిత్రమైన ప్రవర్తన చూసి నీ భర్త సింపుల్గా మారుతాడు. భర్త మారడానికి ఓ నువ్వు మోకాళ్ళు వేసి గంతులు వేసి ఉపవాసం ఉండి రోధించాల్సిన అవసరమే లే. ఆ భర్తను ప్రేమించే విధానం ఉందే మూర్ఖుడైన భర్తని. త్రాగుబోతైన భర్త దగ్గర నువ్వు చెప్పే సమాధానం ఉందే, ఇచ్చే ఆన్సర్ ఏమండి? నీ భర్తతో మాట్లాడేటప్పుడు ఆ ఆన్సర్ ఎలా ఉండాలి? నీ భర్త ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నిన్ను చూస్తే నీ భర్త గడగడగడలు ఆడిపోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అమ్మో నిజంగా భక్తి అంటే ఇది, పరిశుద్ధత అంటే ఇది అని నువ్వు ప్రార్థన చేయాల్సిన పనిలో ప్రభు నా భర్తను మారుస్తున్నాయి. ఓ ఆడవలసిన పనిలే. నువ్వు ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తిస్తే చాలా సింపుల్గా మారుతారు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నా దేవుని మందిరానికి వచ్చిన సంఘం దేవుని మందిరంలో ఎంత భక్తిగా ఉంటున్నారో, ఈ 2 గంటలు ఎంత భక్తిగా కొనసాగుతున్నారో, ఇంటి దగ్గర వారం రోజులు, మిగిలిన 6 రోజులు అదే భక్తిని ఇంటి దగ్గర ప్రదర్శించగలిగితే, అదే మాదిరిని ప్రదర్శించగలిగితే, అదే ప్రేమను నీ కుటుంబం ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళకి పంచగలిగితే భారతదేశం ఎప్పుడో మారిపోయేది. ప్రైజ్ ద లార్డ్. మందిరంలో ఒక ప్రవర్తన, ఇంటి దగ్గర చెప్పరేంటండి? ఇంటి పక్కన వాళ్ళకి నీకు గొడవ అయితే లోకస్తుల కంటే ఎక్కువ నోరు నీకే వస్తుంది. వాళ్ళకు వచ్చి వాళ్ళకి తెలియని బూతులు కూడా నీ నోట్లో వచ్చేస్తున్నాయి. ఎక్కడేమో ఎవరికి రాని అని అన్ని భాషలు వచ్చేస్తాయి. ఇక్కడ ఇంటి దగ్గర ఎవరికి రానంత పంచాంగం వచ్చేస్తుంది. ఇంకెక్కడ మారుతారు? ప్రైజ్ ద లార్డ్. ఎదుటి వాళ్ళు గొడవకు వచ్చారు, నెమ్మదిగా లోపలికి పోయి తలుపులు వేసుకో ప్రార్థన చేస్తూ ఉండి, నాది కాదని అనుకొని తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉండు. ప్రైజ్ ద లార్డ్. లేదు తప్పు ఎదుటి వాళ్ళదైనా, అమ్మ తప్పు మాదే క్షమించు అని కోరుకో. హల్లెలూయా. నీ మాదిరికరమైన జీవితాన్ని చూసి వాళ్ళు వెంటనే మార్చబడతారు. విచిత్రమైన సంగతి ఏమిటంటే, మాదిరికరమైన జీవితాన్ని చూసి ఎదుటి వాళ్ళు మార్చబడడం కాదు, కానీ నీ ప్రవర్తన బట్టి నీ కుటుంబంలోకి శిక్ష వస్తుంది. ఆశీర్వాదం కాదు వస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి, రోదన వస్తుంది, సమస్యలు వస్తున్నాయి. కారణం ఏంటంటే, తమ్మును తాము ఎలా చేసుకుంటున్నారు చెప్పండి, అందరు చెప్పండి, శాపగ్రస్తులుగా, తమ్మును తాము శాపగ్రస్తులుగా. దేవుని మందిరంలో దేవునికి అర్పించవలసిన వాటిని వీళ్ళే తినేయడం ఈ రోజున ఎంత దారుణం!
అంటే నేటి విశ్వాసుల కుటుంబాలలో ఎవరిని నేటి యాజకులుగా పిలువబడుతున్న విశ్వాసులలో దేవుణ్ణి ఆరాధించవలసిన వాళ్ళు శరీర సంబంధమైన కార్యక్రమాలకు లోనైపోయి దేవునికి చెల్లించవలసినవి చెల్లించక బలిపీఠం మీద అర్పించవలసిన ఎవరిని దేవునికి చెందవలసినవి దేవునికి సమర్పించకుండా వాటిని కూడా మనమే భుజిస్తూ వాటిని కూడా దొంగిలిస్తూ దేవుని ద్వారా పొందవలసిన ఆశీర్వాదం పొందకుండా నిత్యమైన శిక్షకి గురైపోతున్నారు చాలామంది. అందుకే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి, అమ్మా మనం అలా చేయకూడదు, సహోదరుడా మనం అలా చేయకూడదు, పక్కన వాళ్ళు ఏం చేసుకోవాలా? సహజంగా ఈ రోజులు ఏం చేయాలి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 వాక్యం నుంచి, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు అది ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును దేనికి ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. చేతులు ఎదిగడికి ఒక కళ్ళు చెప్పుకోండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, క్రీస్తు రాకడ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఏం చేయాలట? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనిని ఒకడు పురికొల్పవలను, ఒకనినొకడు రేపవలను, హెచ్చరిక చేయవలను. నులివెచ్చని స్థితిలోకి వెళుతున్న వాళ్ళని గుర్తుపెట్టి అన్న ఏంటన్నా దేవుని మందిరానికి దూరం అయిపోతున్నావు, అబే నాకు పాస్టర్ గారు ఫోన్ చేయలే, నేను పాస్టర్ గారు ఫోన్ చేస్తేనే వస్తా, నేను 4 వారాలైన మందిరానికి రాక, అలా నన్ను పడుచుకున్నారా అన్న? పాస్టర్ గారు ఏ బిజీలో ఉండి ఫోన్ చేయలేదో, అయినా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం మందే కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరికి ఎవరు బాధ్యులు? దైవ సేవకుడు ఉపదేశం అనే ఆభరణాలు, ఉపదేశం అనే వస్త్రాలు సంఘానికి పంచిపెట్టడమే దైవ సేవకుని బాధ్యత. సిద్ధపరచుకోవలసింది ఎవరో? నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. నిన్ను ఎవరు అలంకరించరో, నిన్ను నీవే అలంకరించుకోవాలి. దైవ సేవకుడు ఏ ఏ వస్తువుల చేత నిన్ను అలంకరించుకోవాలో, ఏ ఏ వస్త్రాల చేత నిన్ను నీవు సిద్ధపరచుకోవాలో సేవకుడు వస్త్రాలు గుర్చి ఆభరణాలు గుర్చి చెప్తాడు, ఉపదేశ క్రమాన్ని నేర్పిస్తాడు. నీకు నీవే నిన్ను సిద్ధపరచుకోవాలి. గడికి ఒక కళ్ళు చెప్పండి, హల్లెలూయా. అప్పుడు తోటి విశ్వాసులు ఏం చేయాలో తెలుసా? ఎవరన్నా మానుకున్నారనుకోండి, ఎవరన్నా సంఘానికి కొంచెం కంటిన్యూగా రాలేదనుకో, ఎవరు తీసుకోవాలి బాధ్యత? సేవకుడు తీసుకోవాలి. మరి విశేషంగా సేవకుని కంటే సంఘంది ఎక్కువ బాధ్యత. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు మానేశామంటే ఆయన కొని చెప్పాడు అనుకోండి, దానికి ఇంకా 4 మంచి పని చేసావులే, మేమే మానలేకపోతున్నాం, మానితే మరీ పద్ధతి ఉండదని, ప్రైజ్ ద లార్డ్ అని అగ్నికి ఆజ్యం పోసావనుకో, ఎవరిని ఇక్కడ వ్రాయబడుతున్న మాట ఏమిటంటే అదిగో అక్కడి నుంచి బయలుదేరుతుంది. అందరిని ఆరాధించడానికి నడిపించాల్సి నీవు సైడ్ చేసావనుకోండి, ఈ యాజకుల కుమారులు ఏం చేస్తున్నారు? లేవి కుమారులు ఆరాధనకు వచ్చే వాళ్ళందరినీ బలిపీఠం దగ్గరికి రానివ్వడంలా శరీర సంబంధమైన కార్యక్రమాలకు మళ్ళిస్తున్నారు. అర్థమవుతుందండి. ఈ రోజున ప్రతి విశ్వాసం ఎలా ఉండాలంటే, ఎవరైనా ఆరాధనకు రాకపోతే పనిగట్టుకొని వెళ్ళి అన్న రానా మానొద్దన్న, క్రీస్తు రాకడలో మనం ఎత్తబడాలి కదా. ప్రైజ్ ద లార్డ్. మనం ఎవరిని చూపించాలి? సంఘాన్ని కాదు మనం చూపించాల్సింది, పాస్టర్ గారిని కాదు మనం చూపించాల్సింది, రాకడా దినాన్ని మనం చూపించాలి. చేతులు ఎత్తి గడిగో కళ్ళు చెప్పండి, దేన్ని చూపించాలి? ఆ రాకడా దినము సమీపించుట మనం చూచిన కొలది మరి ఎక్కువగా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఏం చేయాలా? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుకొలుపుకోవాలి, ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవాలి. హల్లెలూయా. అంతేగాని ఎవరికి వాళ్ళే నీకు నీవే నిన్ను నీవు శాపగ్రస్తునిగా చేసుకోవద్దు. నిన్ను నీవు శాపగ్రస్తునిగా చేసుకుంటున్నావా? తమ్మును తామే శాపగ్రస్తులుగా చేసుకున్నారట.
మరొక మాట కూడా మరొక వ్యక్తి కుటుంబాన్ని చూపిస్తాను. ఇది దైవజనుని కుటుంబం. ఇది ఎవరి కుటుంబం? యాజకుడు కుటుంబం. రెండో కుటుంబం చూపించిన రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 17వ వాక్యం. తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చెల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము, అది నోట్ చేసుకోండి. మీరు ఇందాక చదివారు సమూయేలు మొదటి గ్రంథంలో, తమ్మును తాము ఏం చేసుకున్నారు చెప్పాలి. అందరు నోరు తెరిచి మాట చెప్పండి, తమ్మును తాము ఏం చేసుకున్నారు? ఇప్పుడు వీళ్ళు ఏం చేసుకుంటున్నారు? ఒక సంగతి చెప్పిన, అది యాజకుడి కుటుంబం. ఎవరి కుటుంబం? ఏలీ గారి కుటుంబం. జాగ్రత్తగా వినాలి ఈ మాట, జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. అది యాజకుడి కుటుంబం. యాజకుడైన తండ్రి బాగానే ఉన్నాడు, కానీ కుమారులు మాత్రం శాపగ్రస్తులై తమ్మును తాము శాపగ్రస్తులుగా వాళ్ళకు వాళ్ళే చేసుకొని శాపగ్రస్తులుగా మారి దేవుని కోపాగ్ని కుటుంబానికంతా తెచ్చిపెట్టేశారు. కుటుంబానికంతా శాపం తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు రెండవ కుటుంబం, ఇది ఎవరి కుటుంబం? రాజుల కుటుంబం. ఎవరి కుటుంబం? ఈ రాజుగారి పేరు అహాబు గారు. రాజుగారి పేరు, రాణిగారి పేరు చెప్పండి, చెప్పండి. అహాబు ఎక్కడ ఉంటాడో, యజ్బేల్ అక్కడే ఉంటుంది అమ్మగారు. మరింత భక్తి, తెల్లారు లెగిస్తే చాలు ఇక భక్తి 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 భక్తి, పూజ 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 పూజ. ఇది రాజుగారి కుటుంబం. ఇందాక యాజకుడి కుటుంబంలో కేవలం కుమారులు మాత్రమే తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారు. ఇక్కడ కుమారులు లేదు, కుమార్తెలు లేరు, రాజుగారు లేరు, రాణిగారు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు. మూకుమ్మడిగా కుటుంబం అంతా తమ్మును తాము చెప్పాలి, ముగించాలి. మీరే తమ్మును తాము ఏం చేసుకుంటున్నారు? కొంచెం గడి చెప్పండి, తమ్మును తాము ఏం చేసుకుంటున్నారు? అమ్ముకుంటున్నారు. తాగుబోతులు ఉంటారా, ఇంట్లో వస్తువులను అమ్మేసుకుంటారు. అమ్మేసుకున్నాక ఈయన పోయి అమ్మేసుకుంటాడు. ఇలా ఆవిడ పోయి, లేదు ఆ బకెట్ మాదే అని అనుకోండి, అమ్మో మీ ఆయన అమ్మేశాడు, ఏం కుదరదు, మళ్ళీ దాని మీద హక్కు ఉంటుందండి. మన పొలం అమ్మేస్తాం, అమ్మేసిన తర్వాత ఇక మనకు మరలా దాని మీద మనకు హక్కు ఉంటుందా? ఇప్పుడు మనల్ని మనమే అమ్ముకున్నాం అనుకోండి, ఇక మన మీద మనకు హక్కు ఉంటుందా? చెప్పరు ఏంటండి? ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి, తమ్మును తామే, తమ్మును తామే దేని కొరకు అమ్ముకుంటున్నారు? శకునములు చూడడం కొరకు, అగ్నిగొండాలు దాటించడం కొరకు, చిల్లంగితనములు చేయడం కొరకు, దేవునికి విరోధముగా కోపము పుట్టించి తమ్మును తామే అమ్ముకుంటున్నారండి. ఎంత దారుణం! తలలు పైకెత్తండి. కొంచెం లోతుగా మనం ధ్యానం చేస్తే దేవుని నామానికి మహిమకరంగా జీవించవలసిన కుటుంబాలు, దేవుని యొక్క చిత్తాన్ని ప్రతిబింబించవలసిన, నిన్ను చూసినా, నీ ఇల్లు చూసినా, నీ ఇంట్లో జరిగే కార్యాలు చూసినా, అది శుభకార్యం కానీ ఏ కార్యమైనా సరే, నీ ఇంట్లో జరిగే కార్యాలను చూసినా, నీ ఇంట్లో జరిగే ఏమన్నా లేకపోతే నీ ఇంటిని చూసినా, నీ పరిసరాలను చూసినా, నువ్వు చేసే ప్రతి పనిని ఎదుటి వాళ్ళు చూస్తే ఏం కనబడాలి? దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క చిత్తం ప్రతిబింబించాలి. ప్రైజ్ ద లార్డ్. ఏం ప్రతిబింబించాలి చెప్పండి, అందరు చెప్పండి. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం ప్రతిబింబించాలి. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ, ప్రైజ్ ద లార్డ్. లేక అన్యులు నీ ఇంటికి వచ్చి అడుగు పెట్టారా? నీ ఇంట్లో వాక్యాలు కనబడాలి. యేసు ప్రభు ఫోటోలకి దండలు కాదు, పెట్టబాకండి ఇళ్లలో యేసు ప్రభు ఫోటోలు పెట్టబాకండి. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు విగ్రహం కాదు, ఆయన బొమ్మ కాదు. ఆయన బొమ్మ ఒకటి పెట్టి దండ ఒకటి వేసి, ఏంటది అది, మిడుకు 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 అని బల్బు ఒకటి వెలిగించి సచిన వాళ్ళ దగ్గర వెలిగించినట్టు. ఆయన సచిన ఆయన కాదు, చనిపోయి మరణాన్ని గెలచి తిరిగి లేచిన వాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మృత్యుంజయుడు. హల్లెలూయా. నీ ఇంటికి ఎవరైనా అన్యులు వస్తే నీ ఇంటిని చూసిన వాళ్ళు దేవుణ్ణి చూసినట్లు ఉండాలి. ఆమేన్. ఆ ఇంట్లో ఏం కనబడాలా? దేవుని సన్నిధి కనబడాలి. ఏం కనబడాలి? నీ ఇంట్లో జరిగే శుభకార్యాలు కానీ ఏదైనా కార్యాలకు ఎవరన్నా వచ్చారనుకోండి, ఆ పద్ధతులు ఎలా ఉండాలి, ఆ క్రమాలు ఎలా ఉండాలి? లోకానుసారంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు?
చూడండి అక్కడ ఇదే వ్రాయబడింది. ఏంటది? అగ్నిగుండం దాటించి తర్వాత ఎందుకు? తుమ్మితే ఆగడం, పిల్లి ఎదురొస్తే ఆగడం, బలి పడితే అది అవ్వడం, ఇది అవ్వడం. తర్వాత డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎవరు రావాలా? చిన్న కూతురు రావాలా, పెద్ద కూతురు రావాలా? ఎదురు రమ్మా ఏమండి, ఏంటో ఇవన్నీ. ఏ స్థితికైనా చాలిన వాడవు, ప్రతి పరిస్థితికి సరిపోయిన వాడవు. ఏ స్థితికైనా చాలిన వాడవు, ప్రతి పరిస్థితికి సరిపోయిన వాడవు. నికృపయే చాలును యేసయ్యా, నికృపయే చాలును, నికృపయే చాలును యేసయ్యా. స్థితికైనా చాలిన వాడవు, ప్రతి పరిస్థితికి సరిపోయిన వాడా. నాదిన స్థితిని సమృద్ధితో నింపి దురవస్థలలో అండగా నిలిచిన నా విధాతవు, నా నేతవు, నా విధాతవు, నా నేతవు. నాకు చాలిన దేవుడవు నా యేసయ్యా, నీవే కదా. నాకు చాలిన దేవుడవు నా యేసయ్యా, నీవే కదా. నీ కృపయే చాలును యేసయ్యా, నీ కృపయే చాలును, కృపయే చాలును యేసయ్యా, నీ కృపయే చాలును. ఏ స్థితికైనా చాలిన వాడవు, ప్రతి పరిస్థితికి సరిపోయిన వాడా.